నిశ్చితాక్షర అయిందని నిశ్చితాక్షరి అక్షరం వద్దు వద్దని చెప్పారు. నేను ఇప్పుడు నిశ్చితాక్షరి అక్షరం కావాలి కావాలని చెప్పబోతున్నాను అండి. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మీరు 1234 అవధానం చేస్తున్నారు. సో అందుకోసం నేను 1, 2, 3, 4 అంకెలు ఎంచుకుంటున్నాను అనమాట అండి. ఆ అక్షరాలు కావాలని అడుగుతున్నాను అనమాట. మనం మొదటి నుంచి అవధానంలో వింటున్న పదాలు ఏంటంటే లండన్ వాళ్ళు యూకే వాళ్ళు అని చెప్పి వింటున్నాం ఎక్కువ పదాలు అనమాట అండి. సో నేను ఈ లండన్ యూకే అక్షరాలు కావాలని ఒక 10 రూపాయలు అడుగుతాను మిమ్మల్ని అండి. లం ప్రథమ పాద తొలి అక్షరము కాగా, డన్ ద్వితీయ పాదమున రెండవది కాగా. లన్ మొదటి పాద అక్షరం మొదటి అక్షరం అండి, డన్ రెండవ పాద రెండవ అక్షరం, యూ ప్రతి తృతీయాన మూడుగా నుండ మూడో అక్షరం యు మూడో పదంలో ఉంటుంది, అంత్య పాదమందు కే నాలుగుగా వచ్చునట్లు వృత్తమొక్కటి చెప్పుడి విష్ణులీలలను స్తుతించుచు గురువరియనుచు తమకు అంజలించి న్యస్తాక్షరి నడుగుచుంటి జయము జయమగు అవధాన సభకు నేడు. మొదటి పాదం లోపల మొదటి అక్షరం లమ్ అండి, రెండవ పాదంలో రెండవ అక్షరం టన్, మూడో పాదంలో మూడో అక్షరం యు దీర్ఘం అండి, నాలుగో పాదంలో నాలుగో అక్షరం కే హస్తమం. ఇది సాధువులను సరిపోతుంది అనుకుంటాను కాబట్టి సాధువులను ప్రాధాన్యత పడుతున్నాను అండి. విష్ణు లీలని చెప్పడం చాలా బాగుంటుంది, కాకపోతే నాలుగో అక్షరం మాత్రం కే దీర్ఘం కాదు, కే కొట్టే హస్తమం, కే హస్తమం అని పెట్టున్నానండి. యుకే అంతే యుకే ఎలాగో మీరు చెప్పకుండానే మొదటి దాంట్లో లమ్ అన్నారు, రెండు డన్ అన్నారు కనుక తప్పనిసరిగా ప్రాస కూడా నిర్ణయించినట్టే. అది శాబ్దోలమే లండన్ నంబరి లెండు లెండనిన, లండన్ నంబరి లెండు లెండనిన బాలస్వామి వాక్కులు. బాలస్వామి వాక్యాలు అన, బాలస్వామి వాక్యాలు, లండన్ నన్ మరి లెండు లెండనిన బాలస్వామి వాక్యాలు. చిన్నపిల్లలు ఉంటారే బాలస్వాములు, వాళ్ళు లెండు అనడానికి లండు అని కూడా అంటారు, ఎత్తుకో అనడానికి తత్ తత్ అంటారు, అంటే తాత ఎత్తుకో అనడం అనమాట. అందువల్ల చిన్నపిల్లల వాక్యాలు అనమాట. లండన్ మరి లెండు లెండనిన బాలస్వామి వాక్యాలు. లండన్ అంటే లెండు లెండు అన్ని విషయాల్లో పైకి లండి అనడం అనమాట, అది చిన్నపిల్లల యొక్క వాక్యం. బాలవాక్యాలలో బ్రహ్మవాక్యం కదా, అందులో లండన్లో ఉన్న మన తెలుగు వాళ్ళంతా అన్ని విషయాల్లో పైకి లేవాలి అనే కోరికతో ప్రారంభమైంది లండన్ నంబరి లెండు లెండనిన బాలస్వామి వాక్యాలు. ఒక అక్షరం బాకీ ఎట్టి పెట్టుకుందాం, మీకు మాకు రుణం ఉంటే వచ్చే సంవత్సరం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రుణం మీరు తీర్చుకుందరు కానీ నేను మీకు తీర్చుకుంటాను. రుణానుబంధ లండన్ నంబరి లెండు లెండనిన బాలస్వామి వాక్యాలు. ఇప్పుడు శబ్ద పరమేశ్వరులు, పరమేశ్వర స్వరూపం గురుస్వరూపం కూర్చుంటే ఇక్కడ ఏదో కష్టంగా ఇచ్చాము అనుకున్న ఆనందించే లోపుగా వచ్చేస్తుంది పద్యం అక్కడ పాదం. లండన్ నన్ మరి లెండు లెండని బాలస్వామి వాక్యాలు, కృష్ణుండన్ భక్తిని గొలుచు వారలకు వచ్చు ముక్తి దోషాలు దోషమ్ముల అతను చెప్పాం. గురుగారు మీరు పూరించే లోపల ఇంకో చిన్న ప్రశ్న, నేను మన సెన్సస్ డేటా చూస్తున్నాను, 18th సెంచురీలో భారతదేశంలో జనాభా ఉన్నది 16 కోట్లు అండి. కాకపోతే మనకి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు అంటారు, నేను ఎక్కడ చదవలేదు చూడలేదు, ఎక్కడైనా ఏదైనా పుస్తకం ఉంటే చెప్తారా? ఏ పుస్తకం కావాలి? 33 కోట్ల దేవుళ్ళు ఉన్న పుస్తకం ఎవరు ఉంటే? నా పుస్తకమే, నా నష్టమే పుస్తకం. ఎందుకంటే అవే ఇప్పాను కూడా వరసగా, కాకపోతే ఇప్పుడు అవధానం అయిపోయాక ఈ రోజు కొంచెం చెప్పిన వరసగా మళ్ళీ ఆపకుండా చెప్పేస్తాను, రోజు పక్క 1000, 2000 చెప్తాను. 33 కోట్లు కదా, కాబట్టి మీకు ఎంతకాలం పడుతుందో ఆలోచించండి. కానీ కండిషన్, అంతమంది పేర్లు నేను గ్యారంటీగా చెబుతాను, పేరుకు నాకు ఎక్కువ కర్లా, 1 పౌండ్ ఇవ్వండి చాలు. క్వీన్ ని ఇండియాకి తాకెట్ పెట్టాలి అండి, అంటే క్వీన్ తో పాటు మన కోహినూర్ కొంత కన్సెషన్ ఇస్తాను అనుకోండి, 1 పౌండ్ కానీ హాఫ్ ఇవ్వండి చాలు.
ఆపంటే అట్లీస్ట్ ఇంగ్లాండ్ స్కాట్లాండ్ అన్న పెట్టాలి తాకట్టు. నాకు నెస్తాక్షర వచ్చిన ముక్తి దోషంబుల కొండో కొండో దోషంబుల కొండో దోషాలు ఎక్కడ ఉంటాయి కొండ్రా యూరక వచ్చునే కొండో యూరక వచ్చునే పొండో యోరక వచ్చిన ఓరక వచ్చిన అనేది యువ వచ్చింది కాబట్టి పొండో యోరక వచ్చిన యువ వచ్చేసిందా మూడు అక్షరంలో పొండో యోరక వచ్చునే శుభములో భూమి పతుల్ భూమి జన జనుల్ భూమి జనుల్ పొండో యోరక వచ్చునే శుభములో భూమి జనుల్ భక్తిరా రెండో భూమి జనుల్ భక్తిరా రెండో భక్తిరా రెండో నాకే సమస్త కార్యముల కేవడం వచ్చిందా రెండో నాకే సమస్త కార్యముల సమస్త కార్యముల సౌరభ్యంబు నందింపరు రెండో నాకే సమస్త కార్యముల సౌరభ్యంబు నందింపరు. శ్రీకృష్ణుడు గోపికలతో కూడా చెప్పాడు మీలో ఉన్న సమస్త వాసన సౌరభ్యం అంటే సువాసన జన్మ వాసన ఈ వాసనలన్నీ నాకు అర్పించారంటే ముక్తి గ్యారంటీగా వస్తుంది. లండన్ నన్మరి లెండు లెండని బాలస్వామి వాక్యాలు విష్ణుండం భక్తిని కొలుచు వారలకు వచ్చున్ ముక్తి వచ్చున్ ముక్తి దోషంబుల దోషంబుల పొండో యోరక వచ్చునే శుభములి శుభములో భూమిజనుల్ పొండో యోరక వచ్చునే శుభములో భూమిజనుల్ రండు లెండు రారండో నాకే సమస్త కార్యముల సౌరభ్యంబు నందింపరు నాకే సమస్త కార్యముల సౌరభ్యంబు నందింపరు అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే అన్నాడు. అన్ని ఫలితాలు నాకు అర్పించండి ముక్తి మీకే వస్తుంది అన్నాడు. ఆ విధంగా 1 2 3 4 లండన్ యూకే.